ప్రధానంగా అఫ్ కోర్స్ అందరి ఉద్యోగుల మీద ప్రెషర్ ఉంది. రేపు చలో విజయవాడకి వెళ్లకుండా ఉండడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో టీచర్ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనబడతా ఉంది. ఆల్రెడీ మొన్న 22వ తారీఖు 23వ తారీఖు ఒక టెస్ట్ ఒకటి చూపించారు కదా రాష్ట్రంలో ఉపాధ్యాయులు. సో బహుశా దాన్ని దృష్టిలో పెట్టి అనుకుంటా వాలంటీర్లకు చెప్పి ఎవరెవరు వెళ్తున్నారు ఆల్రెడీ అన్ని వివరాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఏంటి ఏం జరుగుతోంది, ఉపాధ్యాయుల్ని ఎలా అడ్డుకుంటోంది ప్రభుత్వం? నమస్తే వెంకటకృష్ణ గారు, అలాగనే ఆస్కార్ గారికి, కృష్ణయ్య గారికి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో పాఠశాలలకు వెళ్ళి విధుల నిర్వహణలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఉపాధ్యాయుడికి నోటీస్ ఇవ్వటం జరిగింది. మేమందరం కూడా పిలిపించాం, నోటీసులు తీసుకోండి, పక్కన పడేయండి, ఉద్యమానికి రండి అని చెప్పాం. ఈరోజు అది అయిపోయింది. గుంటూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్న ట్రావెల్స్ మొత్తానికి, అన్ని ఏరియాల్లో ట్రావెల్స్ మొత్తానికి నోటీసులు ఇచ్చి ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఉద్యోగికి కనుక రేపు మీరు వెహికల్స్ పెడితే, రేపు విజయవాడకు మీ వెహికల్స్ వెళ్తే సీజ్ చేస్తామని వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్న పరిస్థితి ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే రిక్వెస్ట్ చేసాం, ఇప్పుడు రిక్వెస్ట్లు పోయినాయి, డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇవ్వాల్సిన హక్కు ఏంటి, మీరు 3,42,00,000 పెట్టి అశ్రోష్ మిశ్రా గారితో 3 సంవత్సరాల పాటు 13 జిల్లాలు తిరిగి, తాలూకాలు తిరిగి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఏం కావాలని రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్టు కేంద్ర ప్రభుత్వము పబ్లిక్ డొమైన్లో పెట్టింది, పక్కనున్న రాష్ట్రము ఇచ్చింది. ఈ రాష్ట్రం ఇవ్వటానికి ఏంటి కారణం? రెండోది, మేము అడిగిన పెద్ద సమస్యలు కాదు, తర్వాత దిగుదాం అనుకున్నాం. ఇక రెండోది, ఈరోజు పాత జీతాలు ఇవ్వమన్నాం, 10,000 కోట్ల రూపాయలు మిగిల్చుకోమన్నాం. అసలు మా డ్రాయింగ్ అధికారులతో సంబంధం లేకుండా, మాతో సంబంధం లేకుండా మీరు మా అకౌంట్లో, అసలు మేము పిఆర్సీ అంటే ఏంటి, మా సంతకాలు పెట్టాలి, మా డీడీఓ, మా ఎస్ఆర్ ఎప్లై చేయాలి, ఎస్టీఓ పంపాలి, ఇవేమి లేవు, మా అకౌంట్లో వేయటం జరిగింది. మూడోది, మీరు ఇచ్చిన జీవోలు అభ్యర్థులో పెట్టుకోవాలన్న, ఏ ఒక్కటి జరగల. పైపెచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతినిధి, మాతో చర్చలు జరిపిన ప్రతినిధి కూడా ఏమంటున్నారంటే అవి అవుట్డేటెడ్ అంట. మరి ఏ డేటెడో వాళ్ళే చెప్పాలి. మరి అశ్రోష్ మిశ్రా రిపోర్ట్ ఇవ్వకుండా మీరు, మేము అశ్రోష్ మిశ్రా రిపోర్ట్ కావాలంటే మీరేం చెప్తున్నారు, అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని ఫలానా పేజీ నుండి ఫలానా వరకు ఉండే చూడండి అంటే 20 అంశాల మీద 12 సార్లు సివిల్ జాయిన్షిప్ కౌన్సిల్లో స్పష్టత ఇచ్చాం, బాబు మీరు ఇవన్నీ మాకు కావాలని చెప్పాం, ఒక్కటన్నా జీవోలో ఇచ్చారా, మీరు అనుకున్నా స్పష్టంగా చేశారు. అందుకే ఈరోజు మేము ఉద్యమం చేయటం కాదు, 20వ తారీఖు చలో కలెక్టరేట్లకు పిలిపిస్తే ప్రతి జిల్లాలో 6,000 నుండి 7,000, మరి ముఖ్యంగా మహిళలు వచ్చి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు, కలెక్టరేట్లు ముట్టడిచ్చారు, పోలీసులు అరెస్ట్ చేయలేక చేతులు ఎత్తేసి 13 జిల్లాల్లో మీరే రండి, మీరే స్వచ్ఛందంగా రండి, 2-3 గంటల తర్వాత మేము భాగస్వాములను మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల 13 జిల్లాల్లో మేమే స్వచ్ఛందంగా ఆ రోజు 3 గంటల తర్వాత అరెస్టులు కావటం జరిగింది. అయితే ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాం 24వ తారీఖు, అయ్యా మేము చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాం అని చెప్పాం. మా సిఎస్ గారు మా నోటీసును తీసుకొని ఏం చేయాలి, మీరు మాలో భాగస్వామ్యం, అంతవరకు ఎందుకని అంతవరకు చర్చించడా. మా చీఫ్ సెక్రటరీ గారు చర్చించకపోగా నిన్న 2 చేతులతో 2 ఈ పెట్టాడు, ఇదిగో మా స్లిప్, ఇదిగో ఇప్పుడు స్లిప్. ఈ స్లిప్లో ఏముంది, మాయాజాలం చేయటం మాకు కూడా తెలుసు, మేము కూడా చేయగలం. మీరు మాకు 5 డిఏలు కలిపితే 5 4 20% పెరగాలి. ఈరోజు హెచ్ఆర్ఏలో 12, ఫిట్మెంట్లో 4 పోతే మాకు మిగిలింది ఏంది, మీరు ఇచ్చిన 23లో 12 4 16 పోతే మిగిలింది 7%. 7%లో కూడా ఇచ్చిన ఐఆర్ని ప్రతి ఉద్యోగి డిడక్షన్లో ఈ ఒక 42,000 అంటే సుధీర్ బాబు గారు వాళ్ళు చేస్తున్న గిమ్మిక్లన్నీ ఆల్రెడీ మీ ఉద్యోగులకి అర్థమైనాయి, ఆల్మోస్ట్ ప్రజలకు కూడా అర్థమవుతోంది.